అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో సుమారుగా 600 మంది బాలురు విద్యార్థులు ఉన్నారు. గత 20 రోజులుగా హాస్టల్లో నీరు రావడం లేదు. స్నానాలకు మరియు మరుగుదొడ్లకు వెళ్ళాలన్న చాలా ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు 6 బయటికి వెళ్ళాలంటే స్కూల్ కాంపౌండ్ దాటేసి పొలాల గట్లలోకి వెళ్ళాల్సి ఉందని విద్యార్థులు అన్నారు. ఈరోజు కనేకల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. ఇక్కడ వాటర్ కోసం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, అలాగే టాయిలెట్ సరిగా క్లీన్ చేయట్లేదని, అలాగే ఇట్లాగ అడ్వర్స్ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ని బేస్ చేసుకొని స్కూల్కి వచ్చాము. వచ్చిన తర్వాత అంతా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ బోర్వెల్ లేదు ఈ స్కూల్లో, ఒక బోర్వెల్ కోసం ప్రపోజ్ చేస్తున్నాము. అలాగే ఆర్డీటీ వాళ్ళ దగ్గర నుంచి వాటర్ ఒక ట్యాంకర్ తెప్పిస్తున్నారు, ఇంకో రెండో ట్యాంకర్ కూడా ఈరోజు నుంచి పంపిస్తామని చెప్పేసి అన్నారు. అలాగే మాకు ఈ గ్రామ పంచాయతీ వాటర్ పైప్ లైన్ మా స్కూల్ ఎదురు పోతుంది. అక్కడ నుంచి మా సంపుకి 3/4 ఇంచి పైప్ ఉన్నటువంటి ఇది వాటర్ వస్తుంది. ఆ వాటర్ సరిపోవట్లేదు. సో దట్ ఎంపీడీఓ గారితో పర్మిషన్ తీసుకున్నాం మేము. ఈరోజు సాయంకాలం కానీ రేపు మార్నింగ్ లోపల ఆ 2 ఇంచి పైప్ కూడా వేయబోతున్నాం. దాంతో వాటర్ ఇష్యూ ఇబ్బంది లేకుండా పోతుంది. ఇక డైట్కి సంబంధించి పిల్లలతో నేను ఇంటరాక్ట్ కాబోతున్నాను. అందులో ఎక్కడ